Sugar. Hello, Andy. NTR ఫ్యాన్స్ కి నేను కూడా NTR గారి ఫ్యాన్ అని ఉంది. వి ఆర్ సో ప్రౌడ్. చాలా గర్వంగా ఉంది NTR గారి ఫ్యాన్ అని చెప్పుకోవడానికి ఈరోజు. ఈ ఇన్ని సంవత్సరాలు ఆయన మనకు చూపించింది ఆయన నట ప్రస్థానం మొత్తం ఒక టీజరే. అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈజ్ అ గ్లోబల్ స్టార్ నో. విశ్వక్, నీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను నేను. నేను చాలా పెద్ద ఫ్యాన్ యాక్చువల్గా. ఫస్ట్ నేను మాస్ కదా విశ్వ ఫస్ట్ సినిమా తిని ఫిల్మ్ చూశాను డైరెక్షన్ది. అసలు తన ఈజ్ చూసి పిచ్ అయిపోయాను నేను. దాని తర్వాత తిని ఫిల్మ్స్ అన్ని చాలా రెగ్యులర్గా చూడడం మొదలుపెట్టాను. లక్కీగా అశోక్ వనల్ అర్జున్ కళ్యాణ్ టైంలో ఫస్ట్ టైం కలిశాను తన్ని. మామూలుగా ఉట్టి చాలా బాధ్యత కూడుకున్న పనులు, ప్రొడ్యూసర్గా ప్రొడ్యూస్ చేయటం, యాక్టర్గా యాక్ట్ చేయటం, డైరెక్టర్గా డైరెక్షన్ చేయటం, ఈ మూడు ముగ్గురు విడివిడిగా చేస్తేనే చేయలేరు, చాలా కష్టమైన పని. అలాంటిది తను ఈ సినిమాకి మూడు కలిపి చేస్తాడు. డెఫినెట్గా తను డెలివర్ చేయగలడు ఎందుకంటే తన ఇన్వాల్వ్మెంట్ అలా ఉంటుంది. వెరీ వెరీ ప్యాషనేట్ పర్సన్. కంగ్రాచులేషన్స్ విశ్వక్. ఇందాక పృథ్వీ గారు అన్నట్టు ఇది నిజంగానే చాలా సెలబ్రేషన్ లాగా ఉంది, కానీ 100 డేస్ సెలబ్రేషన్ లాగా ఉంది, కానీ ఎక్కడ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా లేదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ దినేష్ ఈజ్ అ సినిమాటోగ్రాఫర్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ హ్యావ్ స్పెషల్ మెన్షన్ ఫర్ హిమ్. తను నాకు సీతారామంకి చాలా టఫ్ టైంలో వచ్చి ఒక ఫేజ్ వర్క్ చేసి పెట్టాడు, చాలా హెల్ప్ చేశాడు ఆ టైంలో. థ్యాంక్ యూ దినేష్, నాకు ఎప్పుడు అవకాశం దొరకలేదు చెప్పడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జేమ్స్ గారు, మ్యూజిక్ చాలా బాగుందండి, చాలా టెర్ఫిక్గా ఉన్నాయి సాంగ్స్ అన్నీ కూడా. నివేద గారు, యూఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హను గారు. మరో